మరో రెండు రోజుల్లో ఐపీఎల్ పదిహేడవ సీజన్ కు రంగం సర్వం సిద్ధమైంది శుక్రవారం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్తో ఈ సీజన్ మొదలు కానుంది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఐదేసి చెప్పున కప్పులు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మరోసారి ఆరోసారి కప్పు కొట్టాలని భావిస్తున్నాయి ఇక ఒక్కసారి కూడా కప్పు గెలవని ఆర్సీబీ ఢిల్లీ పంజాబ్ లక్నో జట్లు కూడా తొలి కప్పును ముద్దాడాలని ఉవ్వేలు మరోవైపు రాజస్థాన్ గుజరాత్ కేకేఆర్ లు టైటిల్ నెంబర్ పెంచుకోవాలని బరిలోకి దిగబోతున్నాయి ఇలా ప్రతి జట్టు ఒక పర్టికులర్ టార్గెట్ తో పక్క ప్రణాళికలతో రంగంలోకి దూకుతున్నాయి అయితే మొత్తం పది జట్లలో తొమ్మిది టీమ్స్ మాత్రం ఒక ఆటగాడికే భయపడుతున్నాయి అతని కోసం స్పెషల్ స్కెచ్ తో బరిలోకి దిగబోతున్నాయి గ్లేన్ మ్యాక్స్వెల్ గత కొంతకాలంగా అతను సృష్టిస్తున్న విధ్వంసాన్ని గమనిస్తున్న అన్ని ఐపీఎల్ టీమ్స్ అతని కోసం ప్రత్యేక స్కెచ్ తో బరిలోకి దిగాల్సిందేనని ఫిక్స్ అయిపోయాయి అందుకే మ్యాక్స్ ని జాగ్రత్తగా ఒక వజ్రాయుధం వాడుకోవాలని ఆర్సిబి భావిస్తుంటే అతని దెబ్బ నుంచి తప్పించుకోవాలని మిగిలిన టీమ్స్ రక రకాలుగా ప్లాన్ వేస్తున్నాయి ఇంతకీ మెక్స్వెల్ అంటే ఎందుకు అంత భయం అంటే కేవలం ఐదంటే ఐదు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపానే మార్చేయగల సత్తా ఇరవై మూడు లో జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్వెల్ తన విశ్వరూపం చూపించిన విషయం తెలిసింది తొంభై ఒకటికి ఏడు వికెట్లు కోల్పోయి ఆల్మోస్ట్ ఓడిపోయే స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను చేత్తో ఓ పక్క తొండకండరాళ్లు పట్టేసినా కూడా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మ్యాన్ మ్యాష్తో మ్యాచ్ ని గెలిపించాడు ఆ మ్యాచ్ గెలవడంతోనే ఆస్ట్రేలియా ఫైనల్ వరకు వచ్చి ఇండియా పై గెలిచి ఎత్తికెళ్లింది ఆ మ్యాచ్ ఆసిస్ ఓడిపోయింటే కప్పు ఇండియాదే ఆ తర్వాత బిగ్ బాష్ లీగ్ లోను తన సత్తా చాటాడు మ్యాక్స్వెల్ తనకంటే ఒక పరిమితమైన స్టైల్ లేకుండా ఒక బాలును పది విధాలుగా ఆడగల టాలెంట్ అతని సొంతం అందుకే అతన్ని అవుట్ చేయడం బౌలర్లకు అంత సులువైన విషయం కాదు చాలా సార్లు తన తప్పిదంతోనే మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు కానీ బౌలర్ అద్భుతమైన బంతులకు వికెట్ ఇచ్చింది చాలా అరుదు ఆకలేసిన సింహం ఎలా వెంటాడుతుందో పరుగులో దాహం వేస్తే మ్యాక్స్వెల్ అలా ఒక మృగం లాగా ఒక బీస్ట్ లాగా ప్రత్యర్థి బౌలర్లను చిత కొట్టేస్తాడు ఇండియాలో బ్యాటింగ్ కు అత్యంత కష్టమైన పిచ్చిగా ఉన్న చెన్నైలోని చిదంబరం స్టేడియం ఉంది అలాంటి పిచ్చిపై కూడా ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ చేయగల మొండోడు మ్యాక్స్వెల్ అందుకే అతనంటే బౌలర్లకు దడ వరల్డ్ కప్ నుంచి మ్యాక్స్వెల్ ఉన్న ఫామ్ ను చూస్తుంటే ఈసారి ఐపీఎల్ లో అతని విలయతాండం చూడవచ్చు అందుకే అన్ని టీమ్స్ ఒక్క మ్యాక్స్వెల్ అంటే భయపడుతున్నాయి